హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ వంటిల్లు. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఆలూ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది బయట కొనే సమోసాలాగే చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక 1.5 కప్పు మైదా వేసుకోవాలండి. ఈ 1.5 కప్కి ఒక 10 సమోసాలు వరకు అవుతాయి. తర్వాత ఒక 1/2 స్పూన్ వాము వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి సమోసాలు. తర్వాత తగినంత ఉప్పు, ఇది 4 to 5 స్పూన్స్ మెల్టెడ్ బటర్ అండి. ఇది కొంచెం గోరువెచ్చగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకసారే వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకుని పిండిని బాగా ఉతుక్కోవాలండి. తర్వాత ఇలా సాఫ్ట్ డో కింద చేసుకోవాలి. మెత్తగా కలుపుకుని పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని. తర్వాత స్టఫింగ్ తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సీ జార్ కానీ ఇలా దంచుకుని రాయింటే ఇది కానీ తీసుకుని దీనికి ఒక 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు. దంచుకుని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ ఉన్నారు, మిక్సీలో వేసుకోవచ్చు. తర్వాత పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి దీనికి. తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని ముందుగా పొడి చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర, దీన్ని వేసుకుని బాగా కలుపుకుని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం పసుపు, ఒక 1/4 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకుంటున్నానండి. నేను ఒక 4 తీసుకున్నాను. ఇవి ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుని దీనికి కొంచెం ఉప్పు కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత నానపెట్టుకున్న పిండిని తీసుకుందామండి. తీసుకుని ఇలా ఒకసారి రోల్ చేసుకుందాం పిండిని అంతా. ఒకసారి బాగా మెత్తగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్స్ని కట్ చేసుకుందాం, ఈక్వల్ హాఫ్స్ని. సో సమోసాలు అన్నీ ఈక్వల్గా వస్తాయి. తర్వాత ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. చేసుకుని రౌండ్గా రోటీస్ ఎలా ఉంటాయో అలాగా మరీ పలుచగా లేకుండా చిన్న ఒత్తుగా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిడిల్లోకి హాఫ్ కింద కట్ చేసుకుందామండి. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 2 సైడ్స్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ని దగ్గరగా తీసుకుని ఇలా కోన్ షేప్లో చేసుకోవాలి. ఇలా ఎడ్జ్ని షార్ప్గా ఉంచుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టుకోవాలండి. ఇది ఒక 1 స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుందండి. పెట్టుకుని ఇలా ఎడ్జెస్ని మనం చేత్తో కానీ లేకపోతే చిన్న వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మాత్రం బాగా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే బయటకు వచ్చేస్తుందండి స్టఫింగ్. ఇలా ఎడ్జెస్ని బాగా కవర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇలాగ అన్నీ చేసుకుని సమోసాలు. తర్వాత పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకున్న సమోసాల్ని ఇందులో వేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందామండి. పెట్టుకుని సమోసాలన్నీ వేసుకుందాం. వేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా చేసుకోవడం వల్ల సమోసాలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఇంకోవైపు కూడా తిప్పుకోవాలి. సమోసాలు 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు దీన్ని
ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని సమోసాల్ని ఒక పేపర్ న్యాప్కిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకుందాం. అంతేనండి, వేడివేడి సమోసాలు రెడీ అయిపోయినాయి. ఇవి టమాటో కచప్తో తింటే చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదా స్ట్రీట్ స్టైల్ ఆలూ సమోసా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ మీరు కూడా ఫాలో అయ్యి నాకు కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.